రోడ్డు ట్యాక్సీలను రెండు విడతలు మాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని, దేశంలో రవాణా రంగాన్ని నాశనం చేసింది బీజేపీ ప్రభుత్వమేనని తెలంగాణ స్టేట్ లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో సంవత్సరం కిందట నుంచి కరోనా వైరస్ను ఎదుర్కొంటే గుట్టుచప్పుడు కాకుండా కేంద్ర ప్రభుత్వం ఒకే నెలలో 20 సార్లు డీజిల్ ధరలు పెంచి లారీ ఓనర్ల ఆత్మహత్యలకు కారణమయ్యారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం గత్తె దిగే వరకు లారీ యజమానులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వాహనాలకు భారీ స్థాయిలో ఇన్సూరెన్స్ రేట్లు పెంచిన చరిత్ర బీజేపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. దేశంలో జాతీయ రహదారులపై టోల్గేట్ ఫీజులు కూడా అధికంగా పెంచుతూ రవాణా వ్యవస్థను నాశనం పట్టించిందని కేంద్ర ప్రభుత్వంపై ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వచ్చినప్పుడు మేము లారీ రవాణా రంగము, లారీ ఓనర్లు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఎట్లా అంటే, ఓవైపు కరోనాతోనే పోరాటం చేస్తూ లారీ ఓనర్లు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని పరిస్థితిలో ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా ఒకే నెలలో 22 సార్లు డీజిల్ రేట్లు పెంచారు. ఈ డీజిల్ రేట్లు పెరగడం వల్ల దేశంలో అనేక మంది లారీ యజమానులు ఆత్మహత్యలు చేసుకుని ఈ విధంగా నష్టపోయారు. మేము అంటున్నాం, కనీసం లారీ యజమానులు కూడా రవాణా రంగము దేశానికి కూడా ఒక వెనుముక, రైతులు ఎంతో రవాణా సంఘం అంతే ఉంటది పాత్ర. కానీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించింది. ఆ కరోనా టైంలో కూడా మేము అనేక ఇబ్బందులకు గురైనప్పుడు అంతో ఇంతో కాస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి 2 పర్యాయాల రోడ్డు రవాణా ట్యాక్సీని రద్దుపరిచింది. అంటే కనీసం కేంద్రము తన వంతు పాత్ర కూడా లేదు. కానీ రోజు రోజుకు పెరుగుతున్న డీజిల్కి రవాణా ఛార్జీలకు అనుగుణంగా లేకుండా అనేక మంది లారీ యజమానులు దేశంలో లారీలు వదిలిపెట్టి వివిధ దినసరి కూలిపోయే పరిస్థితి వచ్చింది. మేము అంటున్నాం, కేంద్రం గతంలో చెప్పింది, మేము అధికారంలోకి వస్తే పేద ప్రజలకు అందరూ శశశ్యామలం చేస్తాం, అన్ని రంగాలను బలోపేతం చేస్తామన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వము వచ్చిన 8 ఏళ్ల సంధి గతంలో 50 రూపాయలు ఉన్న డీజిల్ ని ఇవాళ 90, 100, 105 రూపాయలకు తెచ్చిన చరిత్ర బీజేపీ పార్టీకే దక్కింది. మేము డీజిల్ ధరల మీద ఎన్నో ఉద్యమాలు ఎటు చూసినా ఎన్ని చేసినా ఏమైనా కానీ కనీసం చలనం లేని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మేము లారీ యజమానులు ఎదురుండి పోరాడి వాళ్ళని గద్దె దింపే పాత్ర తెచ్చే వరకు మమ్మల్ని తయారు చేశారు ఇవాళ. కాబట్టి మేమేమంటున్నామంటే, టోల్ ఫీజులు తగ్గిస్తామని చెప్పింది కేంద్రంలో నితిన్ గడ్కరీ గారు. ఆ రోజుల్లో రవాణా మేము సమ్మెకు పిలిపిస్తే మేము రవాణా సంబంధించిన మినిస్టర్ గా ఆయన ఏం చెప్పిందంటే, మేము టోల్ ఫీజులో